తెలుగుదేశం పార్టీ కట్టేయమన్న సామెతగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకని విషయాన్ని చెప్తున్నానంటే, బందర్ పోర్టుని తెలంగాణకి అప్పజెబుతున్నారు అనే దాని మీద ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఇద్దరు కూడా ట్విట్లు చేశారు. ఆ ట్విట్ల సారాంశం ఏమిటంటే, దీన్ని చదివి వినిపిస్తాను. పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నం తెర వెనుక జరుగుతూనే ఉంది. సీమాంధ్రకు పోర్టులు ప్రకృతి ఇచ్చిన వరం. ఇలాంటి పోర్టులపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికి లేదు. మీ స్నేహాలకు, సొంత లాలూచీలకు రాష్ట్ర ఆస్తులు దారాదత్తం చేయమంటే తెలుగుదేశం సహించదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకి బందర్ పోర్టుని ఇచ్చేసింది, ఇది అన్యాయం, అక్రమం అనే ధోరణిలో ఇలాంటి కామెంట్స్ నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు వారు చెప్తున్నారు. అలాగే మన లోకేష్ గారు కూడా దీని మీద ట్వీట్లు చేశారు. ఈరోజు చేతకాక బందర్ పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు, రేపు పాలన కూడా చేతకానట్లే రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడతారా? ఇలాంటి అసమర్థులకు ఒక ఛాన్స్ ఎందుకోసం అడిగారు? దోచుకోవడానిక, ప్రజల భవిష్యత్తుని పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టడానిక. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, బందర్ పోర్టుని తెలంగాణకి అప్పజెప్పేటటువంటి ప్రయత్నం కానీ ప్రస్తావన కానీ ఏ దశలోనూ జరగలేదు. నెంబర్ వన్. ఇదే విషయాన్ని శాసనసభలో ఇండస్ట్రీ మినిస్టర్ గారిని ఒక ప్రశ్న రూపంలో అడిగితే ఆయన చాలా తేట తెల్లవిగా అలాంటి ప్రతిపాదనే లేదని చెప్పారు. ఏదో ఒక పత్రికలో వచ్చినటువంటి వార్తను పట్టుకొని ఈ విధంగా అయిపోయింది అనేటువంటి భావనతో ప్రచారం చేస్తూ ఉన్నారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు. ఇది చూస్తూ ఉంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు ప్రచారం చేయడం ద్వారా ఏదో జరిగిపోతుందనేటువంటి భావన కలిగించేందుకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాదు, ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో, మొన్న కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 2000 పెన్షన్ ఇస్తామన్నారు, మనం తిప్పారు, మాట తప్పారు, ఇది అన్యాయం, అక్రమం అని ఒక ప్రచారం చేశారు. దాని మీద శాసనసభలో కూడా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టంగా వేసి చూపించడం జరిగింది టీవీల్లో. ఏమి చంద్రబాబు నాయుడు గారు ఏమి అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అనేది చాలా స్పష్టంగా జరిగినా కూడా, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి మోసం చేశారు, మాట తప్పారు, మడం తిప్పారు అనేటువంటి ఒక ప్రయత్నం చేసేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అమ్మ ఒడి విషయంలో కూడా ప్రతి తల్లికి కూడా 15000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాము అని మేనిఫెస్టోలో చెప్తే మీరు ఇద్దరు పిల్లలకి ఇస్తామన్నారు, ముగ్గురు పిల్లలకి ఇస్తామన్నారు అనేటువంటి ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. మేనిఫెస్టోని ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ వారు చదువుకోవాలి. మా మేనిఫెస్టోలో ఏమి చెప్పామో దాన్ని తూచా తప్పకోకుండా అమలు చేసేటటువంటి కార్యక్రమం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మేము చేస్తున్నాం. అలాగే రైతు భరోసా విషయంలో కూడా 12500 రూపాయలు ప్రతి సంవత్సరం మేము రైతు భరోసాకి రైతులకు ఇస్తాము అని మేము చెప్పాం. ఇది చెప్తుంటే వాళ్ళు అంటారు, వాళ్ళు ఏదో 5వ విడతో 6వ విడతో సంబంధించినటువంటి రైతు రుణమాఫీని అవి కూడా ఇస్తారా అనేటువంటి ప్రశ్న వేస్తున్నారు. ఈ విధంగా ఒక దుష్ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వారి పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే బందర్ పోర్టును కూడా నాకు అర్థం కాదు, ఇంత నీచంగా ప్రచారం చేయడం తప్పంటున్నాను. ఎందుకంటే బందర్ పోర్టుని ఎవ్వరికి ఇచ్చే ప్రతిపాదన లేదు. మేమే దాన్ని పూర్తి చేయాలి, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ఉంటే ఈ తెలంగాణ కేసీఆర్ గారు చెప్పారు, అంత కేసీఆర్కి దోచి పెడుతున్నారు, కేసీఆర్కి వీళ్ళకి సన్నిహితంగా ఉన్నారు. సన్నిహితంగా ఉండొచ్చు, ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు, పక్కపక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేక సందర్భాల్లో కలుసుకోవాలి, చర్చలు జరపాలి, మనకున్నటువంటి వివాదాలను, మనకున్నటువంటి సమస్యలను, ఉమ్మడి సమస్యలను తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందువల్ల కూర్చుంటారు, మాట్లాడతారు, స్నేహపూర్వకంగా మాట్లాడతారు. దానికి భరించలేక బందర్ పోటును తీసుకెళ్లి కేసీఆర్కి అప్పచెప్పేస్తున్నట్టు ఈ విధంగా ప్రచారం చేయటం చాలా అన్యాయం. ఇప్పటికైనా మనవి చేస్తున్నాను, అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని మేము స్పష్టంగా చెప్పాం, ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం, బందర్ పోర్టుని
రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నది తప్ప దీన్ని మరొక రాష్ట్రానికి ముఖ్యంగా కేసీఆర్కి ఇంకొకరికి అప్పజెప్పాలనేటువంటి ఆలోచన ప్రతిపాదన ఎక్కడా లేకపోయినా కూడా ఏదో ఒక పత్రికలో అడ్డగోడు రాత రాస్తే ఆ పత్రికలో వార్తను తీసుకొని అయిపోయింది అయిపోయింది దున్నపో తీరింది కట్టేయండి కట్టేయండి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో దున్నపో తీరింది అంటున్నాడు, వాళ్ళ అబ్బాయి ఏమో కట్టేయమంటున్నాడు. ఇది సరైనటువంటి విధానం కాదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడవలసినటువంటి ప్రతిపక్షం అవాస్తవాలను ప్రచారం చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ దీనిలో తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో రాజధాని భూములు దాని కుంభకోణాలు చాలా పత్రికల్లో కూడా వచ్చాయి. మేము కూడా చాలా సందర్భాల్లో వాటిని మాట్లాడాం. 33,000 ఎకరాలు సేకరణ చేసే కార్యక్రమంలో అనేక కుంభకోణాలు జరిగాయని ఆ రోజు చెప్పాం. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. దాని మీద అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మనం చూస్తున్నాం అన్నిటి మీద ఎంక్వైరీ చేసి ఎక్కడైతే అవకతవకలు జరిగాయో ఎక్కడైతే కుంభకోణాలు జరిగాయో ఆ కుంభకోణాలని అవకతవకల్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టేటటువంటి అవకాశం ఉన్నది. త్వరలోనే ఆ విషయాలన్నీ కూడా మీరు చూస్తారు. ఇంకా అలాగే ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇవాళ కాపు రిజర్వేషన్లు ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్లో చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ కల్పించాలని వారు ఒక యాక్ట్ను తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. దాన్ని ఇవాళ ఏదో రద్దు చేశామని మాట్లాడారు. ఇవాళ జీరో అవర్లో కూడా మాజీ హోంమంత్రి గారు మాట్లాడారు. నిన్నేమో జ్యోతుల నెహ్రూ గారు మాట్లాడారు. కానీ దానికి చర్చకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మాత్రం శాసనసభలు చేయలేదు. ఇవాళ అడ్జాయిన్మెంట్ మోషన్ కూడా దాని మీద పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే మేమందరం అనుకున్నాం అది చర్చకు తీసుకొస్తే దాని మీద క్షుణ్ణంగా గత ప్రభుత్వం ఏం చేసింది, ఎక్కడ కాపులకు అన్యాయం చేసింది అనే దాని మీద పూర్తిగా చర్చలో పాల్గొని సమాధానం చెప్దామని మేమందరం కూడా ప్రిపేర్ అయ్యాం. కానీ ఆ సాహసం చేయలేకపోయారు. కాపులకి 5% రిజర్వేషన్ కల్పించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏదో మేము ఎత్తేసినట్టుగా ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు. దయచేసి నమ్మవద్దని మనవి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కాపుల్ని కాపు కులాన్ని దశల వారీగా మోసం చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపుల్ని బీసీలో చేరుస్తాను అని చెప్పారు. ఆయన మేనిఫెస్టోలో కూడా దాన్ని వివరంగా పెట్టారు. పైగా ఏ విధంగా పెట్టారంటే కాపుల్ని నిర్ణీత కాల వ్యవధిలో బీసీలకు నష్టం చేయకోకుండా కాపు కమ్యూనిటీని బీసీలో చేర్చేటందుకు ప్రయత్నం చేస్తాము అని చెప్పారు. నిర్ణీత కాల వ్యవధి అంటే 5 సంవత్సరాల 10 సంవత్సరాల 20 సంవత్సరాల నాకు అర్థం కాల. దానికోసం ఏదో ప్రయత్నం చేసినట్టుగా డ్రామాలు ఆడారు. ఆ డ్రామాల్లో భాగంగానే జస్టిస్ మంజునాథన్ కమిషన్ వేశారు. చిత్రం ఏమిటంటే కమిషన్ చైర్మన్ రిపోర్ట్ ఇవ్వకోకుండానే మెంబర్స్ దగ్గర రిపోర్ట్ తీసుకొని దాన్ని శాసనసభలో పెట్టి దాన్ని పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. మాకు 5% రిజర్వేషన్ సోషల్లీ బ్యాక్వర్డ్నెస్ ఉన్నది కాబట్టి కాపులకు 5% రిజర్వేషన్ కల్పించడని కేంద్రానికి పంపించారు. అది ఒక కథ. అది ఎప్పుడు అవుతుంది ఏమిటి కేంద్ర ప్రభుత్వం దానికి చాలా చిక్కులు ఉన్నాయి, కోర్టుల్లో నిర్ణయాలు ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. దాన్ని నిర్ణీత కాల వ్యవధిలో మేము చేసేస్తామని ప్రగల్భాలు పలికి ఓట్లు వేయించుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం కోర్టులో పడేసి నా పని అయిపోయింది అనుకుంటున్న దశలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రకులాలలో ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వారికి, నాట్ సోషల్లీ వెనుకబడిన వారికి, ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే 10% రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఒక అమెండ్మెంట్ను తీసుకొచ్చారు. దాన్ని పట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎట్లాగో 5% రిజర్వేషన్ చేయలేకపోయాడు కాబట్టి దానిలో మోసం చేశాడు కాబట్టి దీనిలో 5% రిజర్వేషన్ కాపులకు కల్పించాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఒక యాక్ట్ చేసింది. దురదృష్టం ఏంటంటే కులాల వారీగా
రిజర్వేషన్ కల్పించే అవకాశం లేదు దానిలో. అది ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్కి, అంటే ఆదాయ పరిమితులు నిర్ణయించి కాపులైనా రెడ్లైనా కమ్మవారైనా బెలంవారైనా వైశ్యులైనా బ్రాహ్మలైనా ఎన్ని కులాలైతే ఉన్నాయో ఓపెన్గా వాటిల్లో 10% ఇవ్వాల్సినటువంటి జీవోని పట్టుకుని దీనిలో 5% కాపులకు ఇచ్చేస్తున్నాను అని పండగ చేసుకోండి అన్నాడు. నాకు అర్థం కాల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీళ్ళు తీసేస్తే ఈ రాష్ట్రంలో మిగతా అగ్ర కులాల్లో మోర్ దాన్ 50% కాపులే ఉన్నారనేది ఒక లెక్క తీసుకోమని కూడా మనం వచ్చేస్తున్నాం. మోర్ దాన్ 50% ఉన్నప్పుడు సహజంగానే మోర్ దాన్ 50% రిజర్వేషన్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5% రిజర్వేషన్ కల్పించాను, అది కాపులకి రిజర్వేషన్ కాదు, అది ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్. ఇప్పుడు దాన్ని ఎత్తేశారు, మాకు అన్యాయం జరిగింది, కాపులకు అన్యాయం జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు అన్యాయం చేశారు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ప్రచారం. ఒకసారి కాపుల్ని మోసం చేశారు, మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సోషల్లీ వీకర్ సెక్షన్స్లోకి ఇచ్చినటువంటి 10%లో కూడా మళ్ళా ఒక జీవో తీసుకొచ్చి కాపుల్ని మోసం చేశారు. ఆ జీవో ఈ జీవో రెండూ కూడా చట్ట ప్రకారంగా నిలబడతాయా లేదనేది ఇక్కడ ప్రశ్న. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ పంపింది, రమేష్ కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ పంపింది, అయ్యా మీరు ఇంతకుముందు కాపుల్ని సోషల్లీ బ్యాక్వర్డ్నెస్ కింద బీసీల్లో కలపమని రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లుని పంపింది, తర్వాత మళ్ళా కాపుల్ని ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్ కింద కలపవలసిందిగా మళ్ళా పంపించారు. ఇది ఏప్రిల్ 4వ తారీఖున మన చీఫ్ సెక్రటరీ గారికి అండర్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ పంపించాడు, ఒక లెటర్ పంపించాడు. ఏమని పంపించాడంటే, అయ్యా మీరు మొదటేమో కాపుల్ని బీసీలో చేర్చమన్నారు, రెండోసారి ఏమో కాపుల్ని ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసుల్లో 5% ఇవ్వమన్నారు, మొట్టమొదటి ఇచ్చినటువంటి మీ దాన్ని విత్డ్రా చేసుకుంటారా లేక దీన్ని కొనసాగిస్తారా చెప్పండి అని చెప్పేసి వాళ్ళు లెటర్ రాస్తే సుయి సరిలేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి, సమాధానం ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగానే ఈ లెటర్ వచ్చింది స్టేట్ గవర్నమెంట్కి, చీఫ్ సెక్రటరీ గారికి 4వ తారీఖు ఏప్రిల్లో వచ్చింది, 11వ తారీఖున ఏమో ఎన్నికలు పోలింగ్ జరిగింది, 4వ తారీఖు వచ్చింది, సెక్రటరీ గారికి వచ్చింది, ఇంతవరకు రిప్లై ఇవ్వనటువంటి పరిస్థితి ఎందుకు ఇవ్వలేదని అడుగుతాం. నిజంగా మీ కాపుల మీద చిత్తశుద్ధే ఉంటే వై హావ్ నాట్ గివెన్ ది రిప్లై, ఎందుకు ఇవ్వలేదు, మోసం చేయాలనేటువంటి దృక్పథంతో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఒక విధంగా ఇచ్చిన హామీ ఒక అబద్ధం ఆడాడు, ఆ అబద్ధం నెరవేరలేదు, మరొక అబద్ధం ఆడాడు, మళ్ళీ ఇంకొక అబద్ధం వరుసనే అబద్ధాలు పాడుకుంటూ వెళ్ళిపోయారు. ఒక మోసం చేశారు, ఆ మోసాన్ని కప్పిపెట్టుకోవడానికి మరొక మోసం. నేను మనవి చేస్తున్నా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తన మేనిఫెస్టోలో చెప్పింది, కాపుల్ని బీసీలో చేర్చడానికి మాకు ఏ విధమైన అభ్యంతరము లేదు. అయితే ఇందిరా సహాని కేసు వల్ల రాష్ట్రాల్లో 50% మించి ఏ రకమైనటువంటి సోషల్ బ్యాక్వర్డ్నెస్ మీద పైన పెంచడానికి వీల్లేదు, ఇది సాధ్యం కాదు. ఎప్పుడైతే అయితే ఒకనొక సందర్భంలో చేయవచ్చు, ఎప్పుడంటే అనిపీషబుల్ రీజన్స్ ఉన్నప్పుడు దాన్ని సాటిస్ఫై అయితే, కోర్టు సాటిస్ఫై అయితే చేయొచ్చు. కానీ నేను అడుగుతా ఉన్నా, మీరందరూ కూడా ఆలోచన చేయండి, మంజునాథర్ కమిషన్ వేసి మంజునాథర్ రిపోర్ట్ తీసుకోకుండా మెంబర్స్ రిపోర్ట్ తీసుకుని కాపుల బీసీలో చేర్చమంటే ఇది అనింపీచబుల్ అవుతుందా, సాటిస్ఫాక్షన్ చేయటం అవుతుందా, ఏమిటి డ్రామా? కాపుల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమమే ఇప్పుడు తప్ప నేను పొరపాటు అయిపోయింది అనే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడలేదు. మేము చాలా స్పష్టంగా మా మేనిఫెస్టోలో చెప్పాము, కాపుల్ని బీసీలో చేర్చడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ అది మన చేతిలో లేనటువంటి అంశం. ఇవాళ అనేక రాష్ట్రాల్లో అనేక కమ్యూనిటీసు మమ్మల్ని బీసీలో చేర్చమని అడుగుతూ ఉన్నాయి, కేంద్రం మీద ఒత్తిడి ఉన్నది, ఈ నేపథ్యంలో కాపుల్ని బీసీలో చేర్చడం అనేది కష్ట సాధ్యమైనటువంటి అంశం, కాబట్టి మేము ప్రతి సంవత్సరం 2000 చొప్పున 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి కాపుల అభివృద్ధి కోసం మేము కృషి చేస్తామని చెప్పాం, దానికే కట్టుబడి ఉన్నాం. కాపుల్ని బీసీలో చేర్చడానికి మాకు అభ్యంతరం ఏమీ లేదు ఈ ప్రభుత్వానికి లేదా ఈ పార్టీకి, కానీ అది సాధ్యమా అసాధ్యమా అనే దాన్ని కూడా ఆలోచించుకోకుండా ఆ కొండ ఎత్తిన ఎత్తిన పెట్టండి అంటే పెడతాను, నేను ఇవ్వగలేము, మనం ఆ కొండ ఎత్తలేము, మనం పెట్టలేమని ఈ విధంగా వాస్తవాలను చెప్తుంటే వాటిని ఉక్రీకరించి వాళ్ళు ఏదో కాపుల్ని ఉద్ధరించినట్టు, కాపులకి ఏదో సహాయం చేసినట్టు, కాపుల సంక్షేమం గురించి వారు పోరాడినట్టు చెప్పి మమ్మల్ని మాత్రం కాపులు వ్యతిరేకులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
కాపులకి ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. కేవలం కాపులకి చేసిందల్లా ఆయన క్రిమినల్ కేసులు పెట్టడం తప్ప ఏం చేయలేదు. క్రిమినల్ కేసులు పెట్టించారు, అనేక మందిని హింసించారు, అనేక మందిని కొట్టారు, అనేక మంది జైల్లో పెట్టారు, ముద్దగడ పద్మనాభం మీద హెరాస్మెంట్ చేశారు, ఆయన కూడా కాకినాడలో పెట్టి హాస్పిటల్లో నిర్బంధించారు, వారి కుటుంబాన్ని వేధించారు, తప్ప కాపులకి కించిత్ సహాయం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని కేవలం 1,300 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి కాపుల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, కాపుల్ని మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కానివ్వండి, మమ్మల్ని విమర్శించే హక్కు లేదు. మేము ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప వారిని మోసం చేయాలనే ఉద్దేశం కానీ, దొంగ మాటలు చెప్పాలనే ఉద్దేశం కానీ మా నాయకత్వానికి కానీ మా ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదనేది ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా ఏదైతే అవకాశం ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వంలో, ఆ అవకాశం మేరకే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేనిపోని ఆశలు భ్రమలు కల్పించి వారి ఓట్ల కోసం తాపత్రయపడే పద్ధతుల్లో లేము. ఎందుకంటే ఒకే విషయం చెప్తుంది, ఇవాళ కాకపోతే నిజం నిలకడగా తెలుస్తుంది, ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుంది. ఒక అసాధ్యమైన దానికి హామీ ఇవ్వడం కంటే సాధ్యపడే విషయాన్ని మాత్రమే చెప్పాలనే దృక్పథంతో మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఉన్నదనే విషయాన్ని దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలు, కాపులు కూడా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మేము కాపుల్ని మోసం చేసే దృక్పథం మాకు లేదు. కాపులకి ఏ మేరకు న్యాయం చేయాలనుకుంటే ఆ మేరకు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఉదయం కూడా మేము మాట్లాడాము వారితో, వారు ఖచ్చితంగా కాపులకి ఏది సాధ్యపడితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా మీ ద్వారా కాపు సోదరులకి అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు.